శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కొడుకుని హతమార్చాడు తండ్రి. రాజాం టౌన్ నవ్యానగర్ లో జరిగింది ఈ ఘటన. కుమారుడు శ్రీకాంత్ ను కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు తండ్రి సీతారాం. కూతురి వివాహం కోసం పొలం అమ్మే విషయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. పొలాన్ని తన చెల్లెలికి అమ్మాలని నిర్ణయించాడు సీతారాం. అయితే దీన్ని శ్రీకాంత్ వ్యతిరేకించాడు. బయటి వ్యక్తులకు అమ్మితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని వాదించాడు. ఈ విషయంపైనే గొడవ పెద్దదైంది. దీంతో రాత్రి నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేసి శ్రీకాంత్ను చంపేశాడు తండ్రి సీతారాం. శ్రీకాంత్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సీతారాం టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. పోలీసులు సీతారాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సంతోష్, శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ముక్కోట ఏకాదశి రోజు దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా రాజాం టౌన్ లోని నవ్యానగర్ లో ఒక ఆస్తి ఆస్తికి సంబంధించిన వివాదంలో తండ్రి తన కన్న కొడుకును అత్యంత దారుణంగా హత్య చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే హత్యకు గురి కాబడ్డాడో శ్రీకాంత్ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి సీతారాం గతంలో ఒక టీచర్ గా పనిచేశాడు, రిటైర్డ్ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే సీతారాం కుమార్తె వివాహం చేయాల్సి ఉంది. వివాహానికి సంబంధించి కొంత అంటే వీళ్ళకున్న ఆస్తుల్లో కొంత పొలాన్ని విక్రయించాలనుకున్నారు. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి అంటే ఈ ఆస్తి అమ్మేందుకు సంబంధించిన దానికి సంబంధించి చర్చించేందుకు తన కొడుకు శ్రీరామ్ కూడా ఇక్కడికి వచ్చాడు. శ్రీకాంత్ ఇక్కడికి వచ్చాడు. అయితే క్రమంలో ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరుగుతుంది. ప్రధానంగా కారణం ఏంటంటే ఏదైతే ఈ పొలం అయితే అమ్మాలనుకుంటున్నారో అది తన సోదరికి అమ్మాలని అంటే ఇంట్లో వాళ్ళకే అమ్మితే కొంత బయట ఆస్తి వేరే వాళ్ళకి పోయే అవకాశం ఉండదు అనే ఆలోచనతో సీతారాం ఉన్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ మాత్రం ఇది బయట వాళ్ళకి విక్రయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, మేనత్త చాలా తక్కువకు మాత్రమే పొలాన్ని విక్రయించాలని అడుగుతున్నారు, దీనివల్ల నష్టపోతామని అతను చెప్పడం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య అంటే కొంత వాగ్వాదం జరిగింది. ఇది కాస్త బాగా తీవ్ర వాగ్వాదానికి వెళ్ళింది. నిన్న సాయంత్రం ఇద్దరు కూడా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటారు, అంటే బాగా తీవ్ర స్థాయిలో వీళ్ళిద్దరు కూడా గొడవ పడిన పరిస్థితుంది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి నిద్రిస్తున్న సమయంలో కొడుకు శ్రీకాంత్ ను ఇతను ఎవరైతే సీతారాం ఉన్నాడో అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపాడు. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపిందని చెప్పారు. ఎందుకంటే ఎవరైతే చనిపోయాడో చనిపోయిన శ్రీకాంత్ తల్లి చెప్తుంది తన భర్త కొడుకుని చంపేశాడని. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక విద్యావంతుడైన టీచరు అలాగే స్థానికంగా అంటే ఆర్థికంగా కూడా సమాజంలో మంచి స్థాయిలో ఉన్న కుటుంబంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కొంత కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడే ఘటనా స్థలానికి డిఎస్పీ స్వరూపరాయణ కూడా వెళ్ళారు. మొత్తం హత్యకు సంబంధించిన కారణాలు ఏంటి, అక్కడ పరిస్థితిని గురించి వివరాలు అయితే తీసుకున్న పరిస్థితి అక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అశోక్.